అచ్చమైన తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట వెలుగు పాట అంతరింట తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట తెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్ట అభిషేక అన్నమయ్య పాటకు పట్ట అభిషేకం హంసానంది రాగంలో ఎన్నో అద్భుతమైన అన్నమాచార్యులు వారి సంకీర్తనలను గానం చేసుకుంటున్న ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ ప్రత్యేక సంచికలో హంసానంది రాగంలో వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు ఇందుకు చింతించనేల అనే సంకీర్తనను అద్భుతంగా స్వరపరిచారు. ఈ కీర్తనను ఆలపించడానికి రోహిత్ ని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. సరిగమదని ఇందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి ఇందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి ఎందుకు మూలము హరి ఈతని చింతించ ఎందుకు చింతించ నేల ఈశ్వరుని మాయలివి రాతిపై కడవ పెట్టగా కోతురైనట్టు పెను రాతిపై కడవ పెట్టగా కోతురైనట్టు తను దాని చింతింప తలపు నిలుచురే పెను రాతిపై కడవ పెట్టగా కోతురైనట్టు తను దాని చింతింప తలపు నిలుచురే గరుడు శ్రీ వెంకటేశు గని శరణన్న చాలు గరుడు శ్రీ వెంకటేశ గని శరణన్న చాలు వనక పాపాలు మంచు వెచ్చినట్టు వెచ్చురే ఎందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి ఎందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి ఎందుకు మూలము హరి హరి ఎందుకు మూలము హరి ఈతని చింతించ ఈశ్వరుని మాయలివి చాలా చక్కటి సంకీర్తన. అన్నమాచార్యుల వారు తత్వాలు చాలా మహత్తరంగా రాశాడు. ఆయన అమృత గుళికల్లో ఉంటాయి. అయితే ఈ విష్ణుమాయని ఆయన రకరకాలుగా ప్రకటించాడు. ఇక్కడేమో విష్ణుమాయ ఇది ఏం భయపడద్దంటున్నాడు, ఇంకో చోట హరిహరి నీ మాయా మహిమ సరవి తెలియ నన్ను కరుణించగదే అంటాడు ఆయన. ఆ క్రమం అంతా నాకు తెలియజేయమని. ఏదైనా సరే విష్ణువు మాయే. అయితే మంది మన శరీరం ఆత్మ ఇవన్నీ కూడా పంచేంద్రియాలకు బానిసరు. పంచేంద్రియముల పరగేటి బ్రతుకిది చెంచలంబు నిశ్చలమౌన ఎంచగా శ్రీ వెంకటేశ్వర కృపతో సంచయమైతే సతమవుగాక.
ఇన్నిటి మూలం ఈశ్వరుడు అతని మన్నన కొలదని మలయుటగాక అంటాడు. దాదాపుగా ఈ సంకీర్తనలో కూడా అదే భావాన్ని అదే పరమార్థాన్ని కూడా ఆయన చూపిస్తున్నాడు మనకి. ఆ వెంకటేశ్వరుడు మనని కరుణిస్తే మనకి ఎటువంటి బాధ ఉండదనేది. ఆ విష్ణుమాయ ఉంటే ఉంటుంది, ఎందుకంటే గీతలో భగవానుడు చెప్పాడు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత అని. నేను ఎక్కడ కనపడను యోగమాయతో కప్పబడి ఉంటాను, ప్రతి చోట ఉంటానని ప్రకాశంగా కనపడ్డు ఆ స్వామిని కరుణించి తరించమని వేడుకుంటూ మన ఎవరిని కూడా చింతించదు అంటున్నాడు. ఇటువంటి పాట పాడినందుకు మాత్రం ఆనందించాలి, ఎందుకంటే ఎంతో గొప్పవి ఈ సంకీర్తనలు. సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఎంతో ప్రేమతో స్వీకరించినవి. ఆయన ఒక చోట చెప్తాడు నీ సంకీర్తనే కావాలి నాకని. అన్నమాచార్యుల వారి సంకీర్తనలు అంతా పరమపదానికి సోపానాలు, ఆపాత మధురాలు, ఆలోచన అమృతాలు. సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుడి ఖడ్గమైన నందకాంశ సంభూతుడు. అందుకే అక్కడ దివిలో ఉన్న నందనవనాన్ని తన సంకీర్తనల రూపంలో పారిజాతాలుగా భూలోకంలో నందనవనంలా వికసింపజేసిన ఘనుడైన వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య. మనందరం కూడా ఆ సంకీర్తనల గురించి మాట్లాడుకోవడం, పాడడం, మాట్లాడడం ఇవన్నీ కూడా ఒక రకమైన భాగ్యం లాంటిది. నీకు ఇంత చక్కగా పాడినందుకు అభినందనలు. స్వరపరిచిన మధుకర్ గారికి కూడా చాలా చాలా చక్కగా ఉంది, చక్కటి సంకీర్తన అనుకున్నారు. ఎందుకంటే సాహిత్య ప్రధానమైన ఏ సంకీర్తన అయినా సరే మనిషి ఆలోచనకు పదును పెడుతుంది, ఆలోచనకు పదును పెట్టే సంకీర్తన. ఇటువంటి సంకీర్తనలు మరిన్ని మీరు భవిష్యత్తులో చేయగలరని అభినందిస్తూ ఆకాంక్షిస్తున్నాను. స్వప్న గారు, ఇక చిట్ట చివరగా మనం వాసురావు గారు స్వరపరిచిన సంకీర్తనతో ఈ హంసానంద రాగ అర్చన అన్నమయ్య పాటలతో అర్చన చేయడం అనే కార్యక్రమానికి ముగింపుకి తీసుకొచ్చే ముందరగా మీరు కూడా మీరు శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులుగా ఈ రాగం గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా మనవి. మొట్టమొదటి సార్, ఇది కొంత సీరియస్ రాగం అని మనం అనుకున్నాం, అంటే కొంత అంతరాంగంలోకి తీసుకువెళ్ళే రాగంగా మనం భావించవచ్చు. కానీ సమకాలీన ఆధునిక వాగ్గేయకారులు వారి రచనల ద్వారానే ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పాలి. త్రిమూర్తులు, సంగీత త్రిమూర్తులు, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి, వారి రచనల్లో ఎక్కడా కూడా వారి సంకీర్తనలు, ఈ కీర్తనలు మనకు వినిపించవు. అయితే మనకి రకరకాల భావావేశాలు ఈరోజు విన్నాం. అలాగే తిల్లానా ఒకటి ఉంది సార్, టీకే గోవిందరావు గారు చేసింది, అది ఆఖరి పాట మాత్రం పాడతాను. అది ఇన్ఫ్యాక్ట్ అది పాడితేనే ఆరోహణ అవరోహణ దీనికి బహుశా రాగ లక్షణం అర్థం అయిపోతుంది. గోపనందన యశోద కుమార దయాకర సుధాకర ప్రదహర గోపికా జనమానస మందర మందర ధర సుందర ధర మా పాహి సా రి స ర మ గ స ని ర మ గ రి స ని స గ గ రి మ మ గ ర ర మ గ మ ద ని స రి స ని ర మ గ మ ద మ గ రి స ని ద ని స రి గ రి గ మ ద ని స స ని ర ని ని ర మ ద ద మ గ మ మ గ రి గ గ మ మ ద ద ని ని స ని ర ని స ని ద ని స రి గ మ గ రి స రి స ని ద ని మ ద స రి స ని స ని ద ని ద మ ద మ గ మ గ రి గ గ మ ద మ ద ని ది త న న త న నాదర్దాని తొంది దాని తాం 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 తరిగిడ తగతిమిది. చక్కగా ఆ రాగంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరింపజేశారు మీకు తెలిసిన తిరణా ద్వారా. తిరణా జామడి అండి, తిరణా చాలా సంతోషం. స్వప్న గారు, వృషభాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సాలూరి వాసురావు గారు హంసానంది రాగంలో ఎంతో అద్భుతంగా స్వరరచన చేసినటువంటి సురలు సంతోషించిరి అనే ఈ సంకీర్తనను గానం చేయటానికి శ్రీరంగం వేణుగారిని ఆహ్వానిస్తున్నాను. సురలు సంతోషించిరి అసురలెల్లా నెడగిరి సురలు సంతోషించిరి అసురలెల్లా నెడగిరి తొరలి దిక్కుల దేవదొందుభులు మొరసే సురలు సంతోషించిరి అసురలెల్లా నెడగిరి తొరలి దిక్కుల
దేవదొందుబులు మొరసే సురలు సంతోషించిరి అసురలెల్లా నడగిరి పొరిపేన గొల్లెతలు ముద్దాడిరి పొరుడు వెళ్ళెను మరి పుణ్యవాచన చేసిరి పొరిపేన గొల్లెతలు ముద్దాడిరి అరిడి శ్రీ వెంకటేశుడల మేలు మంగపతై అరిడి శ్రీ వెంకటేశుడల మేలు మంగపతై ఇరవై కొల్చిన వారి ఎందరి రక్షించెను ఇరవై కొల్చిన వారి ఎందరి రక్షించెను సురలు సంతోషించిరి అసురలెల్లా నెడగిరి తురలి దిక్కుల దేవదొందుబులు మొరసే సురలు సంతోషించిరి అసురలెల్లా నెడగిరి స్వరలు సంతోషించిరి. ఎందుకు సంతోషించరు? స్వరలు ఇక్కడే ఉంటారు. కలసంతరుణ ఉపనిషత్తులో శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్తాడు, నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయరవో మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని. సాక్షాత్తు మనందరం ఇక్కడ ఆ స్వామిని ఆయనకి అత్యంత ఇష్టమైన సంకీర్తనలతో ఉపాసిస్తున్నాం కాబట్టి ముక్కోటి దేవతలు ఆ స్వామి ఎక్కడుంటే అక్కడే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఈ నాదార్చనని విని సంతోషించి ఉంటారు. చాలా చక్కగా పాడారు, మీకు అభినందనలు శ్రీరంగం వేణు గారు. అలాగే చాలా అద్భుతంగా స్వరపరిచారు సార్ వాసురావు గారు, చాలా చాలా చక్కగా ఉంది, మీకు అభినందనలు. మరిన్ని అద్భుతమైన సంకీర్తనల్ని ఆంధ్రజాతికి మీ ద్వారా మేము ఆశిస్తున్నాం. చక్కగా ఉందండి వాసురావు, శుభకరంగా ఉంది వేణు, చక్కగా పాడారు వేణు. సునీత హంసానంది రాగదేవతని మనం ఆవాహన చేయించి పసిపిల్లలతో ఇంతసేపు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి గరికపాటి వెంకట గారు మనతో ఉండగా ఆ రాగ సంబంధమైనటువంటి చర్చలు కీర్తనలు సంకీర్తనలు మనం పాడుకున్నాం కాబట్టి ఇప్పుడు గౌరవ సూచకంగా ఆ రాగాన్ని మళ్ళీ తిరిగి సాగరంపై బాధ్యత మనదే కాబట్టి అందరూ కూడా నాతో కలిసి చక్కగా ఆరోహణ అవరోహణతో నమస్కారం చేద్దాం. ఈ సంచికలో ఆ అమ్మవారు నిజంగానే ఇక్కడ కొలువై ఉన్నారా, ఇక్కడే ఎక్కడో ఉన్నారు వింటున్నారు, అందరి గానాన్ని నిజంగా ఆస్వాదిస్తున్నారు అన్నంత అద్భుత రీతిగా సాగిన ఈ సంచిక నిజంగా ఒక ప్రత్యేకమైన సంచికగా భావిస్తూ ఈ సంచిక ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి గరికపాటి వెంకట గారిని ఆహ్వానిస్తున్నాను. స్వామివారి పాదాలు చెంతనున్న ఆ పాత్రలో ఇవాళ స్వామివారి కృపకు ఎవరు ఎక్కువ పాత్రులయ్యారో చెప్పవలసిందిగా కోరుతున్నాను. శ్రీకర్, నాకు ఆ చిరంజీవిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అన్నమాచార్యుల వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి చిరంజీవికి, అందుకని అనుగ్రహంలో కూడా ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. స్వామివారి అనుగ్రహానికి, అన్నమాచార్యుల వారి అనుగ్రహానికి అభినందనలు ఆశీస్సులు. ఈనాటి ఈ సంచికలో ప్రత్యేక అతిథిగా రావడం ఒక ఆనందకరమైన కారణం అయితే ఈ ముక్కు పచ్చలారని చిన్నారులు ఇంత చక్కగా అన్నమాచార్య సంకీర్తనలు పాటలు పాడడం చాలా ఆనందకరమైన విషయం. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలుగు పాటని ఎవరు పుట్టించారు? అన్నమయ్య. మనకి పల్లవి చరణాలతో కూడిన పాటకి ప్రాణ ప్రతిష్ఠ చేసింది తాళ్ళపాక అన్నమాచార్యులు గారు. కాబట్టి మీరందరూ కూడా
పెద్దవాళ్ళవుతూ బాగా చదువుకుంటూ అభివృద్ధిలోకి వెళుతూ కూడా మీలో ఆ పాటను పెంచుకోండి, అన్నమయ్య పాటని. అన్నమయ్య అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం, అన్నమయ్య అంటే సాక్షాత్తు బ్రహ్మయ్య, అంటే పేరులోనే బ్రహ్మత్వాన్ని నింపుకున్నాడు తాళ్ళపక్క అన్నమయ్య. అందుకే అంత అమృత తుల్యమైన సంకీర్తనలు రాశాడు ఆయన. ఒక్క సంకీర్తనే చాలు, వద్దికై మమురక్షింపగా తక్కినవన్నీ భండారాన దాచి ఉండని అన్నాడు. ఎటువంటి ఉద్వేగం దాగి ఉంది ఆ మహానుభావుల్లో. సామాన్య మా విష్ణు సంకీర్తనం అన్నాడు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు. ఇంత మహత్తరమైన కార్యక్రమం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు తలపెట్టడం, దానికి SVBC వాళ్ళు, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు సహకారం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనలు అంటే తెలుగు జాతి వారసత్వ సంపద, సాహితీ సంపద అది. ఆ సంపదను పరిరక్షించుకోవాలంటే మీ అందరి చేతుల్లో ఉంది. మీ అందరూ కూడా చక్కగా సంగీతం నేర్చుకుని ఆ సంకీర్తనలు ఆలపిస్తూ ఆ భావాన్ని మీలో నింపుకుని మరింత ముందడుగేయవలసిందిగా మీ అందరికీ అభినందనలు ఆశీస్సులు అందజేస్తున్నాను. భక్తి భావోద్వేగానికి మీరు లోనయ్యారు, మమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకుని వెళ్లారు. మీకు ధన్యవాదాలు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినందుకు. మరిన్ని మార్లు మా కార్యక్రమానికి, మన కార్యక్రమానికి మీరు ప్రత్యేక అతిథిగా రావాలి అని, మరిన్ని మాటలు మీ ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమం వీక్షిస్తున్నందుకు, భక్తి పారవశ్యంలో ఓలలాడుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఈ సంచిక ఇక్కడితో ముగిస్తున్నాము. వచ్చే సంచికలో కలుద్దాము. స్వస్తి. వెంకటేశ్వరుని సన్నిధిలో వెలిగించు ప్రతి జ్యోతి, మా హృదయ స్వర వీధులలో మధ్యమావతి. అదిగో అల్లనివో శ్రీహరివాసమో, పదివేల శేషుల పడగల మయము. అదిగో అల్లనివో శ్రీహరివాసమో, లాలను చును చేరులలనలిరు గడల, బాలగండవర గోపాలనిను జాల. చిత్త జగురుడాని శ్రీమంగళం, మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. ఏమని చెప్పగవచ్చు నిరివోని ప్రతాపము, రామ రామ భద్ర సీతారమణ సర్వేష. అదివోని చిత్తము చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసిని ఉయ్యాలా. తలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాలా. ఉయ్యాలా పాటకు పట్టాభిషేకం. Thank you.